ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దుమ్ముగూడెం మండలం గంగోలు వద్ద గోదావరి వరద నీరు రోడ్డుపైకి వచ్చింది. దీంతో భద్రాచలం, దుమ్ముగూడెం మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఏజెన్సీ ప్రాంతాలైన ఇల్లందు, గుండాల, ఆళ్లపల్లి, టేకులపల్లి మండలాల్లోని వాగులు పొంగుతున్నాయి. కిన్నెరసాని, మల్లన్న వాగు, ఏడుమెలికల వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో పలు గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇక వర్షం కారణంగా ఇల్లందు, కోయగూడెం ఓపెన్ క్లాస్టుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. భద్రాచలం వద్ద 45 అడుగులకు ఎత్తులో గోదావరి ప్రవహిస్తోంది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భారీ వర్షాలకు రాష్ట్రంలోని ప్రాజెక్టులు, జలాశయాలు నిండుకుండలా మారాయి. భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలోని కిన్నెరసాని ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. రికార్డు స్థాయిలో 100,000 క్యూసెక్కుల వరద నీరు కిన్నెరసాని జలాశయానికి పోటెత్తింది. దీంతో అధికారులు 12 గేట్లు తెరిచి 100,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వర్షాల ఎఫెక్ట్పై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాంబ అందిస్తారు. సాంబ, చెప్పండి, జిల్లాలో వర్షం ప్రభావం ఎలా ఉంది? గడిచిన 4-5 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి వాగులు, వంకలన్నీ కూడా ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షం కారణంగా మొత్తం జలం ఇదే పరిస్థితి కనపడతా ఉంది. కొన్ని చోట్ల కొద్దిసేపు వర్షం తెరపించినప్పటికీ ప్రధానంగా ఉన్నటువంటి ప్రధాన మండలాలలో, పట్టణాలలో అయితే ఇప్పటికప్పుడు వర్షం 4 రోజులుగా అసలు ఎడతెరిపి లేకుండా కురుస్తుంది. రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలలో. 9.5 సెంటీమీటర్ల వర్షపాతం జిల్లా వ్యాప్తంగా నమోదైంది. ఖమ్మం జిల్లాలో దాదాపు 6 సెంటీమీటర్ల వర్షపాతం జిల్లా వ్యాప్తంగా సరాసరిగా నమోదైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అత్యధికంగా గుండాల మండలంలో 19 సెంటీమీటర్ల వర్షపాతం, దుమ్ముగూడెంలో 16 సెంటీమీటర్లు, అశ్వాపురంలో 15 సెంటీమీటర్లు, చెర్లలో 13, అట్లాగే పినపాకలో 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. యావరేజ్ గా ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇల్లందు, పాల్వంచ, బుర్గంపాటు, భద్రాచల మండలాల్లో 10 సెంటీమీటర్ల దాకా కూడా వర్షపాతం నమోదైనట్టు అధికారులు చెప్తా ఉన్నారు. గడిచిన 24 గంటల కురుస్తున్నటువంటి వర్షాలతో పాటు గడిచిన 3 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకు పైపెచ్చు ఎగువన ఉన్నటువంటి గోదావరి పరివాహక ప్రాంతం అన్నింటిలో కూడా అన్ని రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నంతో పెద్ద ఎత్తున వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భద్రాచలం దగ్గర ప్రస్తుతం గోదావరి 45.6 అడుగులు, అంటే 2వ ప్రమాద హెచ్చరికకు చేరువలో ఉంది. ఉదయాన్నే తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో మొదటి ప్రమాద హెచ్చరిక, 43 అడుగులకు గోదావరి నీటి మట్టం చేరుకున్నప్పుడు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు. ఈ రోజు ఉదయం మురుగన్నర ప్రాంతంలో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసినట్లుగా భద్రాద్రి జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి ప్రకటించారు. అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశించారు. కార్యక్షేత్రంలో ఉండాలి, ఎప్పటికప్పుడు లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించాలి, పునరావాస కేంద్రం ఏర్పాటు చేయాలని కూడా భద్రాద్రి కలెక్టర్ ఆయా ప్రాంత అధికారులను ఆదేశించారు. ఇప్పటికే భద్రాచలం పట్టణంలో ఉన్నటువంటి ముంపు ప్రాంతాల ప్రజలను శరణార్థి శిబిరాలకు తరలించేటువంటి పరిస్థితి ముమ్మరం చేస్తున్నారు. మరొక 2 అడుగులు, అంటే 48 అడుగులకు గోదావరి వరద మట్టం చేరినప్పుడు 2వ ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు. 53 అడుగులకు 3వ ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు. అయితే పైన నుంచి వస్తున్నటువంటి వరద ఉధృతి తగ్గకపోవడం, అట్లాగే తాలిపేరు నుంచి 125,000 క్యూసెక్లను విడుదల చేస్తున్నారు. 23 ప్రాజెక్ట్ గేట్లను ఎత్తి కూడా నిన్నటి నుంచి కూడా 23 ప్రాజెక్ట్ గేట్లు ఎత్తే ఉన్నాయి. గడిచిన 4-5 రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున వరద ప్రవహిస్తుంది. ఈ రోజు ఇప్పుడున్నటువంటి కండిషన్ ప్రకారం 125,000 క్యూసెక్ల తాలిపేరు నీటిని వదులుతున్నారు. అదంతా కూడా భద్రాచలానికి ఎగువన కలుస్తుంది కాబట్టి భద్రాచలం దగ్గర గోదావరి వరద ప్రవాహం పెరిగేటువంటికి కారణమవుతుంది. అదే విధంగా కిన్నెరసాని కూడా 100,000 క్యూసెక్ల నీరు వరద వృద్ధి వస్తుంది, ఇంకా పెరుగుతుందని చెప్తున్నారు. ఉన్న ప్రాజెక్టుకు 13 గేట్లు ఉంటే 12 గేట్లు దాదాపు 10 అడుగుల మేర పైకెత్తి 100,000 క్యూసెక్ల నీటిని వదులుతున్నారు. ఈ నీరంతా కూడా భద్రాచలం దిగువన బోర్గంపాడు దగ్గర గోదావరిలో కలుస్తుంది. అటు పైనుంచి, ఇటు కింద నుంచి కూడా వర్షం రావడం, పైనుంచి వస్తున్నటువంటి వరద ఉధృతి ఎక్కువగా ఉండడం, కింద ఉన్నటువంటి కిన్నెరసాని నది కలిసే చోట వరద పోటెత్తడంతో భద్రాచలం దగ్గర క్రమంగా గోదావరి వరద ప్రవాహం పెరుగుతుంది. మరికొద్ది గంటల్లో, 2-3 గంటల్లోనే 48 అడుగులకు 2వ ప్రమాద హెచ్చరిక చేరుకుంటుందని చెప్తున్నారు. అట్లాగే ఖమ్మం జిల్లాలో కూడా ప్రధానమైనటువంటి జలాశయాలన్నీ కూడా ఇప్పటికే 5-6 రోజులుగా అలుగుపోతున్నటువంటి పరిస్థితి వస్తుంది. వైరా, లంకసాగర్, బేతుపల్లి, దాంతోపాటు
సాగర్ నీటిని కూడా విడుదల చేయడం ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి పోవాలజయ్య విజ్ఞప్తికి స్పందించి సాగర్ ఆయకట్టు కోసం విడుదల చేయడంతో కూడా ఈ ప్రాంతం అంతా కూడా సముద్రాన్ని తలపించినటువంటి పరిస్థితి చాలా చోట్ల రోడ్లపైకి నీరు వస్తున్నాయి. రూరల్ మండలం ఖమ్మం దగ్గర ఆకేరు మున్నేరు బుడమేరు కలిసేటువంటి తీర్థాల దగ్గర వాగు పంగిపట్లతో ఖమ్మం రూరల్ మండలానికి రాకపోకలు బంద్ అయినాయి. దాంతోపాటు మొబ్బాద్ ప్రధాన రహదారి మహబాద్ ఇల్లందు ప్రధాన రహదారి మీద దాదాపు 8 చోట్ల ఓవర్ఫ్లో అవుతుంది. 4 నుంచి 3 4 5 అడుగుల ఎత్తులో నీళ్లు ప్రవహిస్తుంతో ఆ ప్రాంతాల్లో రోడ్ల మీదకి ప్రజలు రావద్దని చెప్తున్నారు. అట్లాగే ఏజెన్సీ ప్రాంతాలైనటువంటి ఇల్లందు టేకలపల్లి గుండాల ఆళ్లపల్లి మండలాలలో 30 నుంచి 40 గ్రామాలకు రాకపోకలు బంద్ అయినాయి. అన్ని వాగులు ఉధృతంగా ప్రవహించినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ప్రధానమైనటువంటి 3 నుంచి 4 వేల ఆయకట్టున్నటువంటి చెరువులు ఇప్పటికే పెద్ద ఎత్తున అలుగుపోస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అయితే వ్యవసాయానికి సంబంధించినటువంటి వరకు ఇప్పటివరకు నాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ వర్షాలు రైతులకు ఎంతో ఉపయోగమైనప్పటికీ కూడా పెద్ద ఎత్తున కురుస్తున్నటువంటి వర్షాల వల్ల కొంత ఇబ్బంది కలుగుతుందని చెప్పుకోవచ్చు. 4 నుంచి 5 రోజులుగా ప్రజాజీవనం స్తంభించిపోయింది. రాకపోకల విషయంలో చాలా అంతరాయం ఏర్పడుతుంది. రోడ్ల మీదకి నీళ్లు రావడం, దుమ్ముగూడెం భద్రాచలం రోడ్డు పూర్తిగా బ్లాక్ అయిపోయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. దాంతోపాటు భద్రాచలం దగ్గర వరద ఉధృతి పెరగడం కూడా ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నట్టుగా కూడా అధికారులు చెప్తా ఉన్నారు. మొత్తంగా 2 జిల్లాల్లో అటు ములుగు వాగేడు వెంకటాపురం ప్రాంతంలో కూడా ఇక్కడ మహబూబాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కేరళ బయ్యారం ప్రాంతం వర్షాలు కురుస్తున్నాయి. విస్తారంగా వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఇంకొక 2 రోజులు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని చెప్తున్నటువంటి అధికారులు ఇప్పటికే సహాయ చర్యలు అయితే తీసుకుంటున్నారు. రోతటి ప్రాంతాలను అప్రమత్తం చేశారు. అనుష, థ్యాంక్ యూ సాంబా.